ఉద్యమాలకు కేర్ ఆఫ్ ఆ డివిజన్. ఎన్నో గొప్ప పోరాటాల్లో భాగం పంచుకున్న ఆ డివిజన్ లో అన్ని సమస్యలే. ఉద్యమకారుల్ని పట్టం కడితే అభివృద్ది అసాధారణంగా భావించారు, కట్ చేస్తే ప్రజల ఆశ అడియాసగానే మారింది. డివిజన్ లో అభివృద్ది కార్యక్రమాలపై మాట్లాడడానికే నిరాకరించిన ఆ కార్పొరేటర్ సాధించిన ప్రగతేంటో ఇప్పుడు చూద్దాం. కార్నాక కొన్ని దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం టెలిగ్రామ్ సర్వీసుకు కేరాఫ్గా ఉండేది. ఇతర ప్రాంతాల నుంచి ఎందరో వచ్చి ఇక్కడి టెలిగ్రామ్ సేవలను ఉపయోగించుకునేవాళ్లు. టెలిగ్రామ్ కార్యాలయాన్ని తార్ ఖానాగా పిలిచేవాళ్లు. అది కాస్త వాడుక భాషలో తార్నాకగా మారింది. నాటి తార్ ఖానా కార్యాలయం ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్గా మారింది. తార్నాక డివిజన్ క్రమసంఖ్య 143. మొత్తం జనాభా 68734 మంది కాగా ఓటర్ల సంఖ్య 57449 మంది. వీరిలో పురుషులు 30087 మంది ఉండగా మహిళల సంఖ్య 27362 మందిగా ఉన్నారు. థర్డ్ జెండర్ మరో 5 ఉన్నట్టు తెలుస్తోంది. 23000 ఇళ్లు ఉండగా డివిజన్ విస్తీర్ణం 12 చదరపు కిలోమీటర్లుగా ఉంది. తార్నాక డివిజన్ మహిళా జనరల్ కి కేటాయించారు. గత 3 ఈ డివిజన్ మహిళలకే కేటాయిస్తూ వస్తున్నారు. 2002, 2009, 2016 ఇలా ఇక్కడ మహిళలదే రాజ్యం. 2002 టీడీపీ నుంచి గెలిచిన బండారి లత గ్రేటర్ వార్డు కమిటీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. 2009 కాంగ్రెస్ నుంచి గెలిచిన బండ కార్తీకరెడ్డి తొలి మహిళా మేయర్ అయ్యారు. 2016 జరిగిన గ్రేటర్ ఎలక్షన్స్ లో మాజీ మేయర్ కాంగ్రెస్ అభ్యర్థి కార్తీకరెడ్డిపై 12941 ఓట్ల తేడాతో గెలిచారు సరస్వతి. ఇక్కడ అక్షరాస్యులు 70% కాగా సెటిలర్ల ఓట్లే గెలుపును శాసిస్తాయి. ముఖ్యంగా తార్నాక డివిజన్ వరకు అంటే చాలా వాటికి మాత్రం అప్పుడే కంప్లీట్ అయిపోయాయి మేము కార్పొరేషన్ లో ఉన్నప్పుడు. తర్వాత ఏవైతే 2016 ఎన్నికల తర్వాత చాలా వాగ్దానాలు చేయడము టీఆర్ఎస్ ప్రభుత్వము చాలా వాగ్దానాలు చేసింది. ముఖ్యంగా దాంట్లో డబుల్ బెడ్రూమ్ అనే ప్రస్తావం చాలా వరకు తీసుకురావడము. మేము జేఎన్ఎన్ఆర్ఎం హౌసింగ్ పథకం కింద 172 ఇండ్లు కట్టేయడం జరిగింది. ఏదైతే డబుల్ బెడ్రూమ్ పథకం మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ ముందు చూపు చూసి గ్రేటర్ హైదరాబాద్లో నిలదొక్కుందో దాంట్లో ఇప్పటివరకు కూడా పద్మారావు గారు కానివ్వండి లేకపోతే స్థానిక కార్పొరేటర్ గారు కానివ్వండి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా భూమి పూజ కూడా చేయని దాఖలాలు లేవు. తార్నాక భిన్న సంస్కృతి సంప్రదాయాల కలబోత, జాతీయ పరిశోధనా కేంద్రాలకు కేరాఫ్. ఇక్కడి ఓయూ నుంచి ఎందరో మేధావులు పుట్టుకొచ్చారు. ఓయూతో పాటు ఇక్రిసాట్, ఐఐసిటీ, సిసిఎంబి, రాజ్యాభిలేఖనం లాంటి సంస్థల నిలయం తార్నాక. దేశంలో ఏ మూల సామాజిక మార్పులు సంభవించినా వాటి తాలూకు ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. డివిజన్ తూర్పున ఇసుక బావి నుంచి మొదలై కార్తీక గార్డెన్, లాలాపేట రోడ్డు నుంచి మొదలు పెడితే సత్యానగర్ వరకు విస్తరించి ఉంది తార్నాక. ఇదివరకు ఉన్న లాలాపేటను శాంతినగర్ మీదుగా తుకారాం గేట్, నార్త్ లాలాగూడల నుంచి అడ్డగుట్ట వరకు అడ్డగుట్ట డివిజన్లో కలిపారు. ముందు తార్నాక లాలాపేటలోని సమస్యల పరిష్కారానికై సోషల్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో పాలనా వ్యవహారాలు సాగేవి. 1978 అంటే చెన్నారెడ్డి హయాంలో రైల్వే భూములను 11.5 లక్షలకు లాలాపేటలో కొన్నారు. ఇక్కడ ఓపెన్ నాలా ఉంది. ఈ నాలా అక్కడక్కడా కబ్జాకి గురైంది. పూడిక తీత లేకపోవడంతో మురుగు నిలుస్తోంది. వర్షాలప్పుడు నాలా పొంగి మురుగు ఇళ్లలోకి చేరుతోంది. ఇదే నాలాలో ఓ చిన్నారి పడి చనిపోయిన ఘటన అప్పట్లో ఒక సంచలనం. నాలా ఇంత ప్రమాదకరంగా ఉంటే నాటి పాలకులే కాదు నేటి కార్పొరేటర్, ఇతర అధికారులు సైతం పట్టించుకోవటం లేదు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని కార్పొరేటర్ కనీసం స్పందించడానికి ముందుకు రావటం లేదు. పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు మీడియాను కలిసి సమస్యలను వివరించటం ఒక ప్రొఫెషనల్ పొలిటీషియన్ అవలంబించాల్సిన ప్రధాన సూత్రం. తప్పప్పులను ఎత్తిచూపుతారు కాబట్టి మిమ్మల్ని కలిసేది లేదని కార్పొరేటర్ భర్త తెగేసి చెప్పటాన్ని బట్టి ఇక్కడి పరిపాలన ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. హలో అన్న, నేను సుధీర్, ఎన్టీవీ రిపోర్టర్ మాట్లాడుతున్నా. చెప్పనా అన్న. అన్న అన్న, మేడం ఒక చిన్న ఇంటర్వ్యూ కావాలన్నా. ఏం లేని, వీళ్ళందరూ ఎవరు కార్పొరేటర్ ఎవరు ఇస్తలేరంట కదా.
మన తిరుమల కూడా ఫోన్ చేసుకుండే అన్నా కార్పొరేటర్ అందరూ ఎవరు ఇస్తలేరు అని చెప్పేసి మన కౌన్సిల్ లో మాట్లాడుకోరు అంతా రాంగ్ చూపిస్తారు వీళ్ళు మన ఆంటీగా చూపిస్తారు పాలసీ కూడా ఒక్కటి కూడా చూపిస్తలేవు అని చెప్పేసి తిరుమల చెప్పినట్టు మేడం అదేం లేదు కదా అందరి దగ్గర తీసుకున్నామన్నా ఇంటర్వ్యూ ఏమో మరి ఇప్పుడు మీటర్ గారు ప్రోగ్రామ్ ఉన్నాము అన్నా ఇక్కడ ఇదే గుళ్ళకు చెక్కున పంపిణీ నడుస్తుంది అన్నా ఇది అయిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను ఏ టైం వరకు చేయమంటారు అన్న ఫోను మినిస్టర్ గారు పోయిన తర్వాత నేను చేస్తాను ఇక్కడ కొంచెం బోనాల చెక్ బోనాల ఎన్రోల్మెంట్ చెక్ పంపి ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే సరిపోద్ది అన్న కరెక్ట్ గానీ అన్న ఇప్పుడు మాకు అంత ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తుంది మేమెందుకు ఇష్టపూర్వకంగా లేదన్నా అవునా మీకు ఇష్టం లేకపోతే వస్తుంది అన్న మా బలవంత ఏం లేదు మేము ఎందుకంటే మేము డివిజన్ కు వచ్చినాము మాట్లాడిస్తున్నాము మళ్ళీ కార్పొరేటర్ గారు బాయ్స్ లేకపోతే మీకేమైనా ఇబ్బంది అవుతుందని మేము అడుగుతున్నాం తప్ప బలవంతమేం లేదు మీకు ఇష్టం లేకపోతే వస్తుంది లేదండి మీరు బండ కార్తికే రెడ్డి గారు మాట్లాడారు మిగతా వాళ్ళు మాట్లాడారు వాళ్ళు ఉన్న సమస్యలు వాళ్ళు చెప్పారు ఆ సమస్యలు ఉన్నప్పుడు మీరు డివిజన్ కార్పొరేటర్ గా మీ వారసుని మీరు చెప్తే బాగుంటది కానీ మేమేదో బలవంత పెట్టి మీ దగ్గర తీసుకున్నాము మొన్న కౌన్సిల్ అందరూ మాట్లాడదాం అనుకున్నట ఎవరన్నా కౌన్సిలర్ కౌన్సిలర్ ఎవరు చెప్పారు మేము ఇప్పుడు దాదాపు 16-17 మంది కార్పొరేటర్ అందరూ 16-17 మంది కార్పొరేటర్ దగ్గర 16-17 మంది ఇచ్చిన తర్వాతనే ఇవన్నీ క్లారిటీగా చూపిస్తారు వాళ్ళు చెప్పిన పాయింట్ ఒక్కటి కూడా ప్లే చేస్తలేరు అలా మీరు మినిస్టర్ గారికి దగ్గరగా అన్న మినిస్టర్ గారిని అడగండి మీకు మినిస్టర్ గారు ఏం చెప్పారు అన్నా నేను ఇక్కడ విజయపూరి కాలనీలో దాదాపుగా 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నాను ఈ నాల పక్కకే ఉంటున్నాను అయితే ఈ నాల మూలాన ప్రాబ్లం ఏముందంటే ఇక్కడ వాటర్ మొత్తం స్టాగ్నెట్ అయిపోయి ఈగలు దోమలు చిన్నపిల్లలకంతా చాలా అనారోగ్యాలు పాలవుతున్నాయి ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిసార్లు వర్బల్గా చెప్పినా అప్లికేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు ఎవ్రీ సమ్మర్లో వచ్చి దీన్ని ఇప్పుడు నాల పూడితే తీస్తారు అది పైప్ అనేది తీసేస్తారు మళ్ళీ తర్వాత మళ్ళీ దీని గురించి రారు పర్టికులర్లీ వర్షాకాలంలో ఈ నాల అంతా అది మన నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయి ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఇళ్ళల్లో అంతా లోపలికంతా నీళ్ళని పోతున్నాయి కాబట్టి నేను కోరేది మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ అథారిటీ వాళ్ళది ఒకటే ప్రాబ్లం ఏంటంటే దయచేసి ఈ నాలను ఎవ్రీ సంవత్సరం వన్స్ ఇన్ 4 మంత్స్ ఒకసారి క్లీన్ చేపించేసి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఒక పెద్ద పైప్ లైన్ వేసి ఈ వాటర్ అంతా అది మన ఫ్రీగా పోయేటట్టుగా ఇది మన ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టుగా దీనికి ఒక అది ఒక బ్రిడ్జ్ లాగా కన్స్ట్రక్షన్ చేస్తే అప్పుడు ఈ వాటర్ స్టాగ్నేషన్ కాదు ఈ దోమలు అనారోగ్యం కాదు మా పిల్లలకు మాకు అందరికి పబ్లిక్ జనరల్గా తార్నాక లాలాపేట రోడ్డు విస్తరణ పనులు గత 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాయి కాలనీల మధ్య నుంచి వెళ్లే ఓపెన్ నాల గత కాలపు మంచినీటి పైప్ లైన్లు వినోబానగర్ సత్యానగర్ లో నిత్యం కలుషితమయ్యే మంచినీరు అర్హులకు పింఛన్లు ట్రాఫిక్ సమస్య తార్నాక జంక్షన్ మూత వంటివి ఇక్కడి ప్రజలను పట్టిపీడుస్తున్న ప్రధాన సమస్యలు డైలీ చెత్త తరలించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలే లేవు దీంతో ఎక్కడి చెత్త అక్కడే తార్నాక నుంచి లాలాపేట వరకు లాలాపేట నుంచి మెట్టుకూడ వరకు రోడ్ల విస్తరణ ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా లేవు దీంతో జనం అష్టకష్టాలు పడుతున్నారు డివిజన్ వ్యాప్తంగా ఉన్న ఫుట్పాత్ పూర్తిగా కనుమరుగై తరచూ ట్రాఫిక్ కష్టాలే ఏం సమస్య అంటే మోడీ మీద బిల్ల లేదు మా ఇంట్లో నీళ్ళతున్నాయి నీళ్ళతుంది పట్టుకొచ్చలేదు మాకు మాకు దొంగలత్తున్నాయి మా ముస్లిం అయ్యా కలిగింది ఎవరు రమ్మంటే ఎవరు అత్తలేరు ఏం చూస్తలేదు మాకు ఏం చెప్పాలి చెప్పండి ఇటు నేను చూడలేదు వచ్చింది తీరు ఎప్పుడు వస్తా ఎప్పుడు వద్దా చూడలేము మేము కూడా లేకుండా ఊరికిపోయినా ఉన్నారు దాకా ఆ చాలా నిండి మా ఇంట్లో కింది దోమలు కూడా ఉన్నాయి ఎవరు కొడతారు తీసుకొచ్చి మందు దోమల మందు లేదు ఏం మందు లేదు మాకు ఇక్కడ రోడ్ వేయలేదు వాన నీళ్ళు వస్తాయి ఇంట్లోకి వస్తున్నాయి డ్రైనేజ్ నిన్న ఇంట్లోకి వచ్చేస్తాయి చాలా ప్రాబ్లం ఉంది మోరీళ్ళ నిండి మంచి నీళ్ళ నీళ్ళకు వస్తున్నాయి వాసన వచ్చేస్తున్నాయి అట్లే తాగలనా సార్ మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వమంటే మీకు పెద్ద సార్ కాడ పోయి కంప్లైంట్ ఇవ్వరు మేము అక్కడ కంప్లైంట్ వేసి వచ్చిర్రు రోడ్లు వేసుకున్నామంటారు మరి ఇక్కడ ఇస్తలేరు మరి ఎట్లా చేయాలి సార్ రాలే ఇది ఎలక్షన్ లేమంటారు ఎలక్షన్ లేమంటారు మేము రోడ్ వేస్తాము మీకు నల్ల వేస్తాము మీకు పైప్ లైన్ వేస్తాము అంతే ఎలక్షన్ల అప్పుడు పైప్ లైన్ కూడా ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ అది మార్చి వేసాము ఎలక్షన్ల అప్పుడు రోడ్ అని చెప్పారు అన్ని గల్లీలకు శాంక్షన్ చేసిర్రు కానీ అన్నిట్లలో అన్ని గల్లీలకు వేసారు కానీ మా గల్లీకి మీరు పైప్ లైన్ మాట్లాడుకోరు అందరు కలిసి పోయి ఆఫీస్లో అని చెప్పారు అట్లా కూడా పోయి పోయి మాట్లాడినాం చెప్పినాము ఇది 5వ గల్లీ మాది 5వ గల్లీకి ఇప్పుడు ఇంతవరకు ఎవరు డ్రైనేజీ గల్లీ పైప్ లైన్ వేస్తలేరు ఎంత ఎలక్షన్లు అప్పుడు వస్తారో మేము చేస్తామమ్మా అని చెప్పేస్తారు వెళ్ళిపోతారు పెద్దవాళ్ళందరూ తార్నాకలో 2 ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది ఇదంతా సక్రమంగా జరగటం లేదు
వినోబానగర్, సిబిఎస్ నగర్, లక్ష్మీనగర్లలో తరచూ కలుషిత నీటి సమస్య తలెత్తుతోంది. దీనికి కారణం పాతకాలం నాటి పైపులైన్లు. డివిజన్లో కొత్తగా చేరిన మాస్ జనాల కేంద్రం మాణికేశ్వరీనగర్ తాగునీరు, డ్రైనేజీ సమస్యతో సతమతమవుతోంది. ఓయూలోని 7 బస్తీలు సమస్యల నిలయాలుగా మారాయి. నిన్న వచ్చినాయి, మళ్ళీ రేపు వస్తాయి. దినం మార్చి దినం వస్తాయి, కానీ హాఫ్ అన్ అవర్ మార్చుకు మంచిగా వస్తాయి. తర్వాత గబ్బు వాసన వస్తున్నాయి, డేనిస్ నీళ్ళ అంత వాసన వస్తున్నాయి. తలకాయ తిరుగుతుంది, అవి తాగాలనిపిస్తలేదు, కానీ ఇంకా హాఫ్ అన్ అవర్ అయినాక పట్టుకుంటున్నాం. అవి ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? చాలా రోజులు అవుతుంది. మాకెవరికి మాకు తెలియదు, మేము కమ్ము. వర్షం వచ్చినప్పుడు ఏమో కానీ మళ్ళీ నల్ల నీళ్ళే మంచిగా వస్తే బాగు, దాంతో బాధ ఉన్నది. దోమలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి, 2-3 రోజులు అవుతుంది. అప్పుడు బాగా వచ్చింది, కానీ ఈ మధ్యలో వస్తలేరు. ఇంకా లీజీగా వస్తాయి నీళ్ళు, ఒక 20 నిమిషాల దాకా మాత్రం అయితే ఆ మురికి నీళ్ళే పోవు. అసలు స్మెల్ అయితే గలీజ్గా వస్తాయి, అసలు ముట్టుకుంటే కూడా సబ్బు పెట్టి కడిగినా కూడా పోవు. అవి ఒక 20 నిమిషాల తర్వాత మంచిగా వస్తాయి, కానీ మళ్ళీ తెల్ల గుప్పలు గుప్పలు వస్తాయి. మాకు ఒక 2-3 నెలలు అవుతుంది అట్లా రావట్టి. ఆమె ఏమొస్తుంది ఇక్కడికి, రానే రాదు. కానీ ఆయన నల్లబిల్లి ఆయన వస్తాడు కదా, ఆయన చెప్పినా కూడా పట్టించుకుంటలేడు. అడుగుతామమ్మా అడుగుతామమ్మా అని పట్టించుకుంటున్నాడు ఆయన. ఇక్కడికి రాదా ఆమె? వస్తే బాగానే ఉండవు అన్ని, అది పట్టించుకున్న వాళ్ళు లేనే లేరు. ఇడ దోమలు బాగానే ఉన్నాయి. ఇగో దోమలు కొట్టి ఎట్లయినా చూడు, మాకు దోమల వల్ల ఎట్లయింది, మచ్చలు మచ్చలు ముఖాన్ని కూడా లేచిన మాకైతే. దోమలు కడిస్తే ఇట్లా అయిందంట, కరువంగా చిట్టుకోమని తెల్లారి వరకు ఇంత తెలుపు బిల్లల్లో ఇట్లా అవుతున్నాయి. ఒక 10 రోజులు అవుతుంది ఇట్లా కాబట్టి కూడా. వీటన్నింటి మీద సమాధానం చెప్పాల్సి వస్తుందన్న కారణం కొద్దీ కార్పొరేటర్ కనీసం వివరణ ఇవ్వటానికి వెనకాడుతున్నట్టు తెలుస్తోంది. ప్రోటోకాల్ కార్యక్రమాలకు హాజరై ఫోటో సెషన్లకు వచ్చినట్టు ఫీల్ అవటం, వాటిని ఫేస్బుక్ వాట్సాప్లలో అప్లోడ్ చేయటమే కార్పొరేటర్ విధి నిర్వహణగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. తార్నాక డివిజన్ కార్పొరేటర్ టిఆర్ఎస్ యువజన విభాగం నగర అధ్యక్షుడు ఆలకుంట హరి సతీమణి సరస్వతి మొన్నటి వరకు సీతాపల్ మండి డివిజన్లో నివాసముండటంతో తార్నాక జనానికి పెద్దగా పరిచయం లేదు, రాజకీయాలకు పూర్తిగా కొత్త. కార్పొరేటర్ తగిన పనితీరు కనబర్చలేకపోవటానికి ఇదో కారణంగా తెలుస్తోంది. ఏమన్నది ఫస్ట్ గల్లీ వేసినాక అన్ని గల్లీలు వేస్తాను, ఇంతవరకు ఏం లేదు. ఆడ వాసన వస్తుంది తిందామంటే కూడా మాకు అక్కడ చూస్తే అటు ఇటు నడవస్తలేదు. గలీజ్ గలీజ్ అంతా ఏం చేయాలి? ఇప్పుడు ఏమంటుంది, వేస్తారు 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 వేస్తారు, ఈ నెల ఆ నెల ఇంతవరకు గతి లేదు. వేసుడు ఆ రోజు ఎందుకు వస్తుంది, ఎన్నడో ఒకసారి వస్తుంది. ఎలక్షన్ల ముందలైతే మస్తు బోధ పోసింది, మస్తు ఉబ్బించింది, చేతులు ఎత్తి దండం పెట్టింది. ఫస్ట్ ఈ రోడ్డు వస్తున్నది, ఇంతవరకు లేదు. కాంప్లీటర్ రోడ్లు వేస్తలేదు, ఏదైనా పోలీస్ స్టేషన్ ఏదైనా కంప్లైంట్ ఉంటే అవి పట్టించుకోవట్లేదు. ఏం చేస్తలేదు సార్, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తానది అవి కూడా ఇస్తలేదు. మాకు కిరాయికే ఉన్నాం మేము, మేము ఇంటి రోజు నుంచి కిరాయికి కూడా మాకు అప్పుడు ఇల్లు బెడ్రూమ్ ఇస్తానది, అవి ఇస్తానది, ఇవి ఇస్తానది. ఒక ఓటు వేయించుకుంది ఆమె అవతల జరిగింది. తారనాకర ఉంది పోయి ఇప్పుడు ఆమె మన మనకే చాలా లేదు. ఇప్పుడు బస్తరు పోతే మాట్లాడుతుంది, మాట్లాడుతుంది, అదేమన్నా అంతేం లేదు, మాట్లాడుతుంది. కానీ చేస్తా అట్లా ఇట్లా, మీకు రోడ్డు రోడ్డే కావాలన్నాం. ఇల్లు లేని వాళ్ళకి మేము కిరాయి కట్టుకుంటాం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తాను. ఏది కేసీఆర్ ఇప్పిస్తాడు, వాళ్ళకు ఆయన కేటీఆర్ ఇప్పిస్తాడు, ఆ ఏరి ఏడెప్పిస్తారు. మన బస్తీలో ఎవరికి ఇప్పించారా? ఎవరికి ఇప్పినా ఇప్పిలే. డివిజన్ లోని సమస్యలపై తగిన సమాచారం అందించడానికి కార్పొరేటర్ ముందుకు రాకపోవడం దురదృష్టకరం. కార్పొరేటర్ గ్రాఫ్ బృందం కలవటానికి వెళ్లినప్పుడు స్పందన తెలియచేయమంటే ససేమిరా అన్నారు సరస్వతి. ఇలాంటి కార్పొరేటర్ భవిష్యత్తులో ఎలాంటి పనితీరు కనబరుస్తారో అన్న అనుమానమేస్తోందని అంటున్నారు స్థానికులు. ఇకనైనా కార్పొరేటర్ భర్తచాటు నుంచి బయటపడి సమస్యలను స్వయంగా గుర్తించి వాటి పరిష్కారానికై కృషి చేయాలని ఆశిద్దాం.